రామారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీలో గతంలో సురేందర్ గెలుపునకే మేము తండా వాసులమందరం చందాలు ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. ఇప్పుడు మాపై దాడులు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. కాంగ్రెస్ నాయకులు తాడ్వాయి మాజీ ఏపీపీ మధుసూదన్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడు రామారెడ్డి మాజీ ఎంపీ టీసీ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ 2001లో నుండి బీఆర్ఎస్ పార్టీలో నేను తెలంగాణ సాధన కొరకు కామారెడ్డిలో ఉద్యమంలో పాల్గొన్నానని నాపై కేసులు కూడా అయినాయి కానీ లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ ఉద్యమకారులని బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. మదన్మోహన్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాకు సంపూర్ణ మద్దతు తెలిపిన దానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ మరియు రామారెడ్డి మండల్ కాంగ్రెస్ కార్యకర్తలము ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలము ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గములో మదన్మోహన్ గారు అనేకమైన మెజారిటీ గెలవబోతున్నాడు. ఆయనకు ఎట్టి పరిస్థితిలో గెలుస్తున్నాడు. అయితే ఈరోజు రాష్ట్రంలో సుఖ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. మొన్న మేము ఈ యొక్క సురేందర్ గారిని గ్రామ గ్రామాలలో వీడిలు చేసేవాళ్ళు, రైతు కూలీలు, లేబర్ పని చేసేవాళ్ళు వాళ్ళందరూ ఆరతులు బట్టి మనిషికి 5 రూపాయలు 50 రూపాయలు కైకీలు ఇచ్చి ఆయనను గెలిపిస్తే ఈ ప్రజలను, డబ్బులు ఇచ్చిన ప్రజలను, గెలవడానికి సహకరించిన ప్రజలను, కార్మికులను, కర్షకులను, బీసీ మైనారిటీ కాంగ్రెస్ కార్యకర్తలందరినీ మోసం చేసి ఆయన స్వార్థానికై ఇలా డబ్బులకు అమ్ముడుపోయి కేసీఆర్ యొక్క టీఆర్ఎస్ పార్టీలో కలిసి నువ్వు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిరుగుతున్నావు సురేందర్? మేము ఎటు పోవాలి? మమ్మల్ని నడి రోడ్లు ఇచ్చిపెట్టాం కాంగ్రెస్ కార్యకర్తలను. నిన్ను గెలుపుకు మేము కారణమైన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ ప్రతి ఒక్కటి అట్టడుగు బలహీన బరగాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్మికులు కర్షకులు అందరూ నీకు డబ్బులు ఇచ్చి నీ వెంబడ తిరిగి నీ పాదయాత్రలో 24 గంటలు వెంబడి తిరిగిన కాంగ్రెస్ కార్యకర్త. నిన్ను మెజారిటీ తోటి ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మీద కాంగ్రెస్ కార్యకర్తల మంద నీకు మెజారిటీ తోటి గెలిపిస్తే ఇవాళ పార్టీకి మోసం చేసి, కార్యకర్తలకు మోసం చేసి, ప్రజలకు మోసం చేసి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మోసం చేసి, కార్మికులకు మోసం చేసి, దళిత వర్గాలకు మోసం చేసి ఇవాళ నీ డబ్బు గురించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినావు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ గురించి తెలుస్తావు? కాపాడదార్ సురేందర్, నీకు పుట్టగతులున్నాయి. మీరు ఇంతకుముందు మీ కేసీఆర్ చెప్పిండు అంటే ద్రోహం చేసిన తోటి రాళ్ళతో కొట్టమని మీ యొక్క అధ్యక్షుడే ఇయ్యాల అందరికి చెప్పిండు. బిడ్డ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ను, ప్రజలను, బడుగు బలహీన వర్గాలను మోసం చేసి అమ్ముడు పోయినటువంటి వారు నిన్ను ఇలా ప్రజలందరూ రాళ్ళతోడు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎల్లారెడ్డి ఏమిటికోసం అంటే ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా నినాదంతో వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకాలు మనకు ఏంటంటే మన తెలంగాణ ఏర్పడ్డట్లయితే ఇవన్నీ మన ప్రజలకు అందుతాయనే ఉద్దేశంతో ఇలా తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ పుణ్యాన ఇలా ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. ఏర్పడిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన పార్టీ. అదేవిధంగా నేను కావాలి కుక్క లాగుంటా బీవీమియా దోనే హే అమర క్యా కామ్ హై అమ్ దోను కాకే పాపే కావాలి కావాలి కుక్క లాగుంటా అన్న వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళితులు పనికిరారా? నీకు దళితుల వల్ల నీకు జ్ఞానవంతులు లేరా? విద్యావేత్తలు లేరా? ఎవరు లేరా? దళిత ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ వచ్చి గెలిస్తే తెలంగాణ ఇచ్చాక దళిత ముఖ్యమంత్రి అయ్యి ఇలా దళితులను వెనుకకు నెట్టేసి ఇలా ఇలా ముఖ్యమంత్రి సీటు మీద కూర్చొని 10 సంవత్సరాలు నీళ్ళు ఏమైనాయి? అనవసరంగా ఇప్పుడు మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ ఇలా రాష్ట్రంలో ఏమైందో మీకు తెలుసు. నిధులు ఏ విధంగా పోతున్నాయి? ఇలా మిగులు రాష్ట్రంగా ఉన్న యొక్క తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు ఏ విధంగా చేసినావు? ఎవరికి చేసినావు? ఎన్ని రకాల ట్యాక్స్లు వేస్తున్నావు? ఎన్ని రకాల ఇప్పుడు మద్యం బార్లు, ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, బార్ల తెలంగాణ ఇది. బార్లు తెరిపి రామారెడ్డి మండలం మా తండ్రులకు వచ్చి మా మీద తయారు చేస్తుంది.
జాదాల సురేందర్ని గెలిపించింది మేమే కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు గెలిపించినందుకు మమ్మల్ని ఈ రోజు గెలిపించింది. ఆ రోజు సురేందరన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు అతనికి అతని దండలు వస్తే ఈరో ఆ బీఆర్ఎస్ అందరూ విడిమిడికెళ్ళి పారిపోయారు. ఆ అసంతోలు ఈరోజు మంచిగా ఏంటి మేమేమో మమ్మల్ని తొక్కేసి ఈరోజు గుండాలతో మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఎందుకని మేము వీడియో తీసినందుకేనా మా ఎమ్మెల్యేని మేము పిలిచి పిలిచి ఇచ్చినప్పుడు వీడియో తీసుకున్నాం. అందుకని మమ్మల్ని మాజీ ఉపసర్పంచ్ 2001లో 2001 నుండి తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో ఉద్యమాలలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేసీఆర్తో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఆలంపూరు జోగులాంబట్ టెంపుల్ నుండి తర్వాత కేసీఆర్ను హైదరాబాద్ నుండి శుద్ధిపెట్టి తీసుకుపోతుండగా అరెస్ట్ చేస్తే దానికి విమర్శలుగా మేము శ్రీకాంచారి పెట్రోల్ పోసుకుంటే దానికి స్పందించి మేము ఉద్యమాన్ని గుర్తింపు తీసుకుండగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే దానికి విమర్శనగా పోలీస్ స్టేషన్లో గుర్తు చేసుకోవడం. అదేవిధంగా మేము రైలు ఓపెన్ చేస్తే రైలు కేసు కూడా మా విధంగా రావడం జరిగింది. అట్లా ఎన్నో ఉద్యమాలు చేశాము. లాస్ట్కు ఉద్యమకారులం ఎంత ఏడుకొచ్చామంటే ఈ స్థితిలో ఉన్నామంటే మేము నడుపులేకపోతున్నాం మాసానికి. అందుకే మన నాన్నకు సపోర్ట్ చేస్తూ మన నాన్న మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాళ్ళ మీద టెక్స్ ఇలా ఇవాళ ధరణి ప్రోగ్రాం పెట్టినాం. అయ్యా ఈ యొక్క మండలాలను ఏర్పాటు చేసింది ఏంటంటే ప్రజలకు సౌకర్యాల నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహాత్ముడు అన్ని ప్రజలకు సేవ అందించడానికి ఈ మండలాలను తీసుకొచ్చి పాలన ప్రజల దగ్గర పోవాలని తీసుకొస్తే ఇలా ధరణి ప్రోగ్రాం పెట్టి ఆన్లైన్ సిస్టమ్ అని తీసుకొచ్చడం, నెట్ సిస్టమ్ అని తీసుకొచ్చడం. నెట్ కొడితే ఇలా ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే ఆన్లైన్ సిస్టమ్ ఇంటికి రావాలి. కానీ ఆ నెట్ కొట్టడానికి ఒక కార్మికుడు కర్షకుడు ఏంటంటే వ్యవసాయం చేసేవాడు ఆ దరఖాస్తు తీసుకుపోవాలి. మీ సేవలో 100 రూపాయలు 150 పెట్టాలి.